అంటే అంటే సంతానం సంతోషం వెల్కమ్ టు ద పాయింట్ వైజాగ్ ము సమ్మిట్ జరగడానికి ఇండస్ట్రియల్ సమిట్ కోసం ఆహ్వానం పలకడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ దిగుతున్నారని చెప్పి చాలా చాలా సంబరంగా కనిపిస్తోంది వాతావరణం కానీ మరోవైపు ప్రతిపక్షాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి ఒకవైపు లోకేష్ యాత్ర కొనసాగుతోంది ఆ యాత్రలో ఆగిన ప్రతి చోట తను మాట్లాడిన ప్రతి చోట కూడా సీఎం జగన్కి నేనంటే భయం అనే స్టేట్మెంట్ మొదలుకొని అనేక విమర్శలు చేస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఏం జరుగుతోంది గత మూడు సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పి ఈ సమిట్ ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది రాష్ట్రానికి ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంగ్ లీడర్ అందరికీ సుపరిచితులు ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు అన్నారు నమస్కారం నాగార్జున గారు నమస్కారం మేడం ఏం జరుగుతోంది లోకేష్ పాదయాత్రలో విమర్శల మీద విమర్శలు మీరేమో సిద్ధమవుతున్నారు విశాఖను ముస్తాబు చేస్తున్నారు లోకేష్ పాదయాత్రలో మీరు మొదటిగా చెప్పినప్పుడు ఓ పాయింట్ అడుగుతున్నారండి ఈ ముఖ్యమంత్రి నన్ను చూసి భయపడుతున్నారంట ఎందుకు భయపడాలండి లోకేష్ మామూలు మనిషే కదా ఏమైనా రాక్షసుడా లేకపోతే గజ్జి తామర తామరా ఏమైనా ఉన్నాయా లేకపోతే అతనికి అంటరాని వ్యాధులు ఏమన్నా వచ్చినాయా చూడడానికి కొంచెం మనిషి అయితే పప్పు గిప్పు లాగా ఉంటాయి కానీ మనిషి బాగానే ఉంటాడు కదా కాస్త వాడిని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఏముంది వాడు అన్నదని మీరు అభ్యంతరాలు చెప్పకండి ఎందుకంటే అతను ముఖ్యమంత్రిని కూడా వాడు అంటున్నాడు కదా అంటున్నారా ముఖ్యమంత్రిని వాడు అంటున్నాడు జాదూ రెడ్డి అంటున్నాడు జంతర్ మంతర్ రెడ్డి అంటున్నాడు మేము ఎందుకు అనకూడదు అని ఆ ఉద్దేశంతో వాడిని వాడు అని సంబోధించిన అంతే వేరే విషయం సో మొత్తం మీద అంటే లోకేష్ చేస్తున్న విమర్శల్లో ఎక్కడైనా తాగుందంటారా ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అంటే నేను ఒక పాయింట్ చెప్తున్నాను మేడం ఇప్పుడు మీరు జర్నలిస్ట్ లో జర్నలిస్ట్ రంగంలో మీకు చాలా కొన్ని దశాబ్దాల పాటు మీకు అనుభవం ఉంది నేను కొత్తగా వచ్చాను అనుకుందాం జర్నలిస్ట్ రంగానికి నాకు స్వప్న గారికి సరిగ్గా యాంకరింగ్ చేయడం రాదు కేఎస్ఆర్ గారికి సరిగ్గా డిబేట్ చేయడం రాదు వార్తల మురళి గారికి సరిగ్గా ఎడిటోరియల్ రాయడం రాదు అంటే నమ్ముతారు ఎవరన్నా నమ్మరు కదా అది ఈ లోకేష్ అలియాస్ భూతేష్ అలియాస్ స్టూలేష్ రాజకీయాల్లోకి వచ్చాడు మంగళగిరి నుంచి పోటీ చేశాడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఫామ్ ఇచ్చినటువంటి ఒక అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు తను ఓడిపోయి తను బొక్కబోర్ల పడి తను మంగళగిరి పిరువోదుల్లో దొర్లి ఓడి ఈయన రాష్ట్రం మొత్తం నేను గెలిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానంటే నేను మీ మీద విమర్శలు చేసినట్టు నేను మిమ్మల్ని కామెంట్ చేసినట్టు ఉంటుంది అంతే అంటారు మరి అంతే కదండి ఇప్పుడు గెలిచిన వాడే కదా ఎప్పుడైనా హీరో అనేది మరి ఏ ధీమాతో ముందుకెళ్తున్నారంటారంటే అంతా ఇప్పుడు ఒక ఒక ఇది చిన్న యాత్ర కాదు పది కిలోమీటర్లు కాదు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అసలు ఏ సాహసంతో బయటకు వెళ్ళారంటారు అంటే మీరు ఉత్తర కుమారుడు అనేటువంటి స్టోరీనే ఉండుంటారు కదా ఉత్తర కుమారుడు కూడా మాయాబజార్ మాయాబజార్ సినిమాలో ఉత్త కుమారుడు రేలంగి పాత్ర ఎలా ఉంటుందో రేలంగి పాత్ర కూడా దాంట్లో వచ్చేస్తున్నటువంటి సైన్యం వచ్చేస్తున్న అప్పుడు కురు సైన్యం వస్తే వారందరూ నేను ఓడించేస్తా దుర్యోధనుడు ఏముంది శత్రుఘ్న ఏముంది భీష్మాచార్యుడు ఏముంది నేను బాణం వేస్తే అయిపోతుందని ఉత్తర కుమారుడు కూడా వాక్యాలు ఇచ్చాడు ఉత్తర కుమారుడు కూడా వెళ్ళాడు తర్వాత ఇష్యూ ఆయనకు తోడుగా అర్జునుడు ఉన్నాడు అది తర్వాత ఇష్యూ కానీ ఈయన కుమార్ ప్రగల్వాలు రేలంగి పాత్ర మాయాబజార్లో చూసినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కమిడియన్ అవసరం ఏర్పడింది ఎందుకంటే ఎప్పుడూ కాస్త హాట్ హాట్గా విమర్శలు ప్రతి విమర్శల జోరులో సాగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి కమీడియన్ పాత్రకి రేలంగి పాత్రలాగా మాయాబజార్లో ఈయన కూడా లోకేష్ కూడా ఒక కమిడియన్ గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి నాగార్జున గారు ఈ పాత్రనే ప్రవేశపెట్టింది సాక్షాత్తు ఎన్నో సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన కనుసన్నల్లో జరుగుతున్న యాత్ర ఇది ఆయనకు కూడా తెలియదంటారా ఒక నిమిషం అండి ఇప్పుడు ప్రవేశ పెట్టాడా ప్రవేశ పెట్టాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి వస్తుందా అది కదా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వెన్నుపోట్లు అనుబుట్టే అనుభవమే కానీ ఎదురుపోట్లు పోట్లు పెట్టేటువంటి అనుభవం ఇప్పుడు లేదు కానీ మాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్రకు వెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్నారు భువనేశ్వర్ గారు కాలు పట్టుకున్నారు అంటే ఆశీర్వాదం తీసుకున్నారు మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది భువనేశ్వర్ గారి యొక్క ముఖ కవలికలు అప్పుడు ఉన్నటువంటి ఇన్సిడెంట్ యొక్క పరిస్థితి మీరు గమనించండి రైట్ వీడు బయటికి వెళ్ళి ఏం చే ఏం కొలు తీసుకొస్తాడరా మాకు అనేటువంటి బాధే ఉంది కానీ వాళ్ళు ఇతన్ని గౌరవంగా పంపించి గర్వంగా పంపించేటువంటి పరిస్థితి లేదు నాకు తెలిసినంత వరకు బాబును పాదయాత్ర చేసి ఎంతో కొంత వెలుగుతున్నటువంటి ఈ చిరుదీపాన్ని కూడా నీ పాదయాత్ర అడుగుల శబ్దాలతో దీన్ని మొత్తం నాశనం చేయండి చేయకండి అని చెప్తూ ఈయనే లోపల కాళ్ళు పట్టుకొని నువ్వు పాదయాత్రకి వెళ్ళొద్దని లోపల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాదాలు పట్టుకున్నాడేమో అనేటువంటి డౌట్ వస్తుంది కాబట్టి నేను అనుకోవట్లేదండి లోకేష్ పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యిందని మాత్రం చెప్తాను రైట్ సమ్మెటికి ముస్తాఫా అవుతున్న ఈ టైంలో రెండు మూడు సూటి ప్రశ్నలు నాగార్జున గారు ఎస్ ఎస్ గత మూడు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఫ్రీబీస్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకి మినహా అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి ఓకే ఏంటి సమాధానం చెప్తారు మేము మేము ఒకటి పాయింట్ చెప్తామండి ఎస్ మనకు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు రంగుల గోడలు అద్దాల మేడలు కాదు అభివృద్ధి ఒక పేదవాడు తనకు కావాల్సినటువంటి విద్య తనకు కావాల్సినటువంటి వైద్యం తనకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉంటుందా అనేదే మనకి అభివృద్ధికి ఒక్క అని చెప్పారు రైట్ ఈ రోజు నేను మిమ్మల్ని మీ ఐ డ్రీమ్ ఛానల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి మీరు నేను మీ కెమెరా తీసుకొని వెళ్దాం ఈ రాష్ట్రంలో మీకు నచ్చిన గ్రామం ఈ గ్రామంలో విద్య వైద్యం మౌలిక వసతుల మీద రెండు వేల పద్నాలుగు ముందే ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా ఉంది ఒకటి కాదు చెప్తున్నాయి ఈ పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలో ఏ పంచాయతీకైనా వెళ్దాం అంటున్నా నీకక్కడ అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ కోసం అక్కడ రైతు భరోసా కేంద్రం నిర్మాణం జరిగిందా జరగలేదా అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది నిర్మాణం జరుగుతుందా జరగట్లేదా అక్కడ నాడు నేడుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ విద్య బడి నిర్మాణం జరుగుతుందా జరగట్లేదా ఒక సామాన్యుడికి ఒక బడుగు బలహీన వర్గాలకి ఒక పేదవాడికి తను చదివి తను ఉంటున్నటువంటి రంగం అగ్రికల్చర్ సెక్టార్లో ఒక అవకాశం ఇచ్చాము వైద్యం కోసం ఒక అవకాశం కల్పించాం విద్య కోసం ఒక అవకాశం కల్పించాం అభివృద్ధి అంటే ఇంకేం కావాలి అభివృద్ధికి ఉండే మౌలికమైన కొలమానాలు ఏవైతే ఉంటాయో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇలాంటివన్నీ ఇటువంటి లెక్కల్లో నాగార్జున గారు సూటిగా చెప్పండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సరే మేడం నేను చెప్తే మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడారని చెప్పారు కాబట్టి మీకే మీకు ఒక మీకు ఒక కాపీ ఇస్తాను ఇది జిహెచ్డిపికి సంబంధించి నేషనల్ స్టాటిక్ ఆఫీస్ మినిస్టర్ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్బిఐకి మీరు డౌన్లోడ్ చేసుకున్న మీకు వచ్చింది కేంద్ర గణాంకాల శాఖ నుంచి వచ్చిన రిపోర్ట్ దీనికి మీరు టేబుల్ నెంబర్ ట్వంటీ ఫోర్ చూస్తున్నారు కదా నేను మీడియాకు చూపిస్తున్నాను దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి జిఎస్డిపికి ఎనిమిది లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ఉంది రైట్ రైట్ సెకండ్ కాలం అవును సెకండ్ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఎంత ఉందండి ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల కోట్ల నుంచి పన్నెండు లక్షలకు వచ్చింది అవును అంటే పెరుగుతున్నటా తగ్గుతున్నటా పెరిగింది క్లియర్గా మీరు చూసినా తెలుస్తుంది మరి ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఒకటి చూపించారు మిగతా పేపర్స్ చూసేలోపు ఈ గణాంకాలు అందరికీ అందుబాటులో ఉంటాయి కదా మరి ఏ ధైర్యంతో ప్రతిపక్షాలు మీ తా అంటే నంబర్లు తగ్గిపోతున్నాయని కానీ మరో విధంగా కానీ విమర్శలు చేయగలుగుతున్నాయి అంటే నేను ఏం చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మామూలుగా సంప్రదాయబద్ధంగా మనం ఏం చూస్తాం ఒక న్యూస్ పేపర్ను ఒక మీడియాను మనం సంప్రదాయబద్ధంగా నమ్ముతుంటాం ఖచ్చితంగా ఆ మీడియాకే వేరే ఉద్దేశాలు ఉన్నప్పుడు ఇవన్నీ చూపించరు కదా అవును కాబట్టే ఇప్పుడు ఎల్లో మీడియాకి ఎమర్జ్ అవుతున్నటువంటి ఎల్లో మీడియాని కూడా సోషల్ మీడియాలోనో లేకపోతే మీలాంటి వెబ్ మీడియాలోనో లేకపోతే ఎవరైతే సానుకూలంగా ఉండి ఎవరైతే వాస్తవాలు వెలికి తీయాలనేటువంటి జర్నలిజం రంగంలో ఉన్నటువంటి మీరు వంటి వాళ్ళైనా వాళ్ళకే చెప్తున్నా వాళ్ళే ప్రజలకు తీసుకెళ్తారు దీంతోపాటు జిఎస్డిపికి సంబంధించి ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి ఇండస్ట్రియల్ సెక్టర్ ఒకటి సర్వీస్ సెక్టర్ ఒకటి మూడు ఉంటుంది ఇది ఓవరాల్ జిఎస్డిపి రేట్ అనేది పక్కన పెడితే మీకు ఇంకొక ఇంకో ఉపయోగపరిచిందండి అది అగ్రికల్చర్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ కోలం ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు తగ్గింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలకి వచ్చింది రైట్ ఎస్ నైన్టీన్ ట్వంటీలో పదమూడు పదమూడు లక్షలు ట్వంటీ ట్వంటీ వన్లో పదమూడు లక్షలు దగ్గర దగ్గర పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ట్వంటీ వన్ ట్వంటీ టూలో పదిహేను లక్షలు రైట్ అనమాట దీంతోపాటు ఇండస్ట్రీ సెక్టర్ చూద్దామండి ఇండస్ట్రీ సెక్టర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉంది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి ఇండస్ట్రీ జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగింది రైట్ సర్వీస్ సెక్టర్ కూడా చూడండి అట్లానే రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఈ రోజు నాలుగు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలకి జీఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగింది దాదాపు రెండింతలైంది రెండింతలు మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది దీంట్లో రెండేళ్ల పాటు లాక్డౌన్ ఉంది దీంతో రెండేళ్ల పాటు మీరు నేను దైనందిక జీవితంలో చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ మనం మార్చేసుకున్నాం అది ఇండస్ట్రీలు ఆగిపోయినాయి సర్వీస్ సెక్టర్ ఆగిపోయింది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఇష్యూలో కూడా మనం చాలా డెవలప్ మనమని కాదు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అలానే జరిగింది ఈ ఇష్యూలో ఆర్బీఐ నివేదికలు కానీ నీతి యోగ ర్యాంకింగ్స్ కానీ మీరు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటి జరిగింది ఈజీ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ ఈ ఓటీబీస్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లో ఒకసారి వస్తే ఎల్లో మీడియా అంతా అస్సలకి నానా యాగీ చేసి గాలుగత్తర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విజన్కి ఇదే ఉదాహరణ అని చెప్పింది ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా ఉంది మరి ఎన్ని పట్టి నాగార్జున గారు సార్ అది కూడా చెప్తాను మేడం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చాలా టిపికల్గా ఒకటే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు నేను కియా తీసుకొని అన్నారు రైట్ రైట్ కియా తీసుకొచ్చినటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు చంద్రబాబు నాయుడు నేను పోలవరాన్ని నిర్మించా అన్నాడు పోలవరం నిర్మించినటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది నా మానసుకు పుత్రిక అమరావతి నేనే నిర్మించా అన్నాడు అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఈనాడు పేపర్లోనో ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్లోనో అభివృద్ధి కనపడుతుంది కానీ వాస్తవానికి అభివృద్ధి లేదు అని నేను చెప్తున్నాను దీంతో ఆయన తీసుకురాలేదంటారా కియా తీసుకువచ్చారని వాళ్ళు నమ్మాలి కదా ప్రజలు అల్టిమేట్గా ఈ అభివృద్ధి అనేది ఇది అని నమ్మడానికి కొలమానం ప్రజలు నమ్మాల్సిందే కదా అభివృద్ధికి కొలమానం వాళ్ళ హయాంలో కాదు ఏ హయాంలో ఉందో ప్రజలే నిర్ణయిస్తున్నారంటారు డీటెయిల్గా అదే చెప్తున్నా దాంతోపాటు ఒక పరిశ్రమ తీసుకొస్తే అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు లెక్క ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఒక బుక్ వేశారు ప్రైవేటైజేషన్ ఇస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే దాంట్లో యాభై నాలుగు సంస్థల్ని నేను అమ్మేసాను అని చెప్పాడు ఒక కియా పరిశ్రమ తీసుకొస్తే అభివృద్ధి అని చెప్పావు కదా యాభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తే దాన్ని ఏమంటారండి అరాచకం అని అనరా దాంతోపాటు కూడా చెప్తున్నాం ఒకసారి మీరు ర్యాంకింగ్స్కి వెళ్ళండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే దాంతో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ పర్ ఇయర్ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రైట్ ప్రతి సంవత్సరానికి పదకొండు వేల అరౌండ్ పన్నెండు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి మేమందరం నమ్ముతున్నాం నీకు పన్నెండు వేల కోట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు ఇండస్ట్రీ గ్రోత్ రేట్ లేదు అంటే పన్నెండు వేల కంటే తక్కువ ఉండాలా పెరిగి ఉండాలా అంతే కదా సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు యావరేజ్ పర్ యావరేజ్ పదిహేను వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇండస్ట్రీ గ్రోత్ రేట్ తక్కువ ఉందని చెప్తున్నారు కదా ఎంఎస్ఎంఈలు చూసుకున్న మెగా ఇండస్ట్రీ చూసుకున్న లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ చూసుకున్నా దేంట్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని నేను చెప్పట్లేదు మీరు అంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ డిఐపికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థకి వెళ్ళండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్కి వెళ్ళండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కాస్త జ్ఞానం ఉంటే పది రూపాయలు పట్టి ఒక తీసుకొని రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టుకోండి దేంట్లో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అని అన్ని గణాంకాలు వివరిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోవడాన్ని అజ్ఞానం అంటాం కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోవడాన్ని ఉన్నటువంటి తక్కువ అదమస్తాయి అనుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పని పనిచేయట్లేదంటే ఏం చెప్తాం మరి ఇప్పుడు ఇంత ధైర్యంగా మీకు అంటే ఇటు ఒక పక్క యాత్ర మొదలవ్వడానికి ఇప్పుడు పాదయాత్ర కొనసాగడానికి ఇప్పుడు దీనికి ఒక భూతమిస్తున్న విషయాలు ఏమిటంటారు అంటే ఏ ధీమాతో ఎంత లేదన్నా ఏ ధీమాతో ఒక ప్రతిపక్షం మేము గెలిచి చూపిస్తామని మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని మరోసారి స్టార్ట్ చెప్పారు ఏ ధీమాతో వాళ్ళు చేస్తున్నారంటారు మీకుండే ధీమా ఏమిటి రాబోయే రోజులు ఈ సమిట్ గురించి సింపుల్గా చెప్తాను మేడం మీరు నాకు ఏదన్నా మంచి చేస్తే మీ కెమెరామ్యాన్స్కో లేకపోతే మీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది కదా మీరు నాకు చేసినటువంటి మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఎనిమిది లక్షల మంది తొంభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళ అక్కా ఉన్నారు ఈ తొంభై ఎనిమిది వేల మందికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా డ్వాక్రా రుణమాఫీ చేస్తాయని చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొంభై ఎనిమిది లక్షల మందికి మేడం తొంభై ఎనిమిది లక్షల మంది అక్కా చెల్లెమ్మలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ నాలుగు విడతలు అని మూడు విడతలు ఇచ్చాము మీరు ఎల్లో మీడియాలో ఈనాడు పేపర్లో మాస్టర్ హెడ్ పక్కకు జరిపి జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి అన్నగా నిలిచాడు అని నువ్వు రాయికి చేయితో అందుకున్నటువంటి ఆ మహిళకు తెలుస్తుంది కదా అవును ఆసరా అందుకున్నటువంటి ఆ మహిళకు తెలుస్తుంది కదా ఒడి అందుకున్నటువంటి ఆ మహిళకు తెలుస్తుంది కదా రోజు జగనన్న విద్యా కానుకతో స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ విద్యార్థికి తెలుస్తుంది కదా ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేసుకున్నటువంటి ఆ పేషెంట్కి తెలుస్తుంది కదా అవును మీరు పేపర్లో రాసిన మీడియా ఛానల్లో చెప్పిన లేకపోతే విశ్లేషకుల పేరుతో మీరు చేసేటువంటి విష ప్రచారాలు వండి వార్చించిన ఎల్లో మీడియాలో జరిగేటువంటి డిస్కషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బండబూతులు తిట్టినా కూడా రైట్ లబ్ధిదారుడికి విషయం తెలుస్తుంది కదా లబ్ధిదారుడి మనసులో ఈ ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని తెలుస్తుంది కదా మేడం మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటారు ఎన్నో అవును భారతదేశంలో చాలా రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క పరిస్థితుల్ని రాజకీయ పరిస్థితుల్ని అన్వయించుకొని అంగీకరించుకొని కూడా ఉండుంటారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మైక్ తీసుకొని ఈ ప్రభుత్వం నా పరిపాలనలో మీ కుటుంబానికి మీకు మంచి జరిగితేనే మాకు నన్ను ఆశీర్వదించండి నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసారా ఎవరు చూడలేదు కదా ఈరోజు కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే ఒక చిన్న సవాల్ విసురుతున్నాం వేరేది ఏమొద్దు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నేను ఎలా పరిపాలించానో అలానే మళ్ళీ పరిపాలిస్తా నాకు ఒక అవకాశం ఉండని చెప్పండి మేము చెప్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా పరిపాలన ఎలా ఉందో అలానే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మా పరిపాలన అలానే ఉంటుంది అని మేము చెప్పగలుగుతాం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పానండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఎట్ట పరిపాలిస్తాడో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు ఎన్ని చోట్ల నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు చెప్పండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అది లేదు మాకు ఒక ఆశ్చర్యం అండి ఇందాక ఒక పాయింట్లో లోకేష్ గారు ఒకటి చెప్పారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేయడం అర్థం ఆప్షన్ ఏంటంటే నారా లోకేష్ ఓటు రిజిస్టర్ చేయించుకున్నాడా నారా లోకేష్ ఎప్పుడు ఓటే లేదు కదా అంటే ఆయన విదేశాల్లో చదువుకున్నారండి అవును ఇక్కడ ఓటు వేయించుకోవడానికి ఏమైంది ఓకే మేడం విదేశాల్లో చదువుకున్నారు చదువుకున్నారు సార్ సార్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్ మేడం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ డిఎన్ఏ స్టాన్ఫోర్డ్ ఫోర్ డిఎన్ఏ శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏ రోదర్ ఫోర్డ్ డిఎన్ఏ అంటున్నారు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు ఎవరు చెప్పట్లేదు మన చంద్రబాబు నాయుడు డిఎన్ఏ అని నేను ఈ క్వశ్చన్ చేస్తే మళ్ళీ రచ్చరచ్చ చేస్తారు కానీ మనిషికి స్టాండ్ ఫోర్డ్ డిఎన్ఏ ఎందుకు ఉంటుంది అండి లోకేష్కి స్టాండ్ ఫోర్డ్ అనే వ్యక్తి ఒక మనిషి రోదర్ఫోర్డ్ అనే ఆయన ఒక మనిషి శ్రీకృష్ణదేవరాయలు అనే మనిషి వాళ్ళ వాళ్ళ డిఎన్ఏ లోకేష్కి ఎందుకు వస్తుంది అంటే అంత ఆలోచన మేధస్సు పటిమ ఉందండి ఇంత ఆలోచన ఇంత మేధస్సు ఇంత పటిమ ఉంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివేటువంటి వ్యక్తికి నీకు టోఫెల్లోనో లేకపోతే నువ్వు రాయసినటువంటి లాస్ఫెట్లోనో దేంట్లో అయినా నీకు వచ్చిన మార్కులు ఎందుకు చెప్పట్లేదు కనీసం నీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా చెప్పట్లేదు ఎందుకు ఇంత మేధస్సు ఉన్న వ్యక్తికి ఇంత మేధస్సు ఉన్న వ్యక్తి ఎందుకు మంగళగిరిలో ఓడిపోయాడు ఇవన్నీ క్వశ్చన్స్ కదా కాబట్టి మేము స్పష్టంగా కొన్ని చెప్తున్నాం లోకేష్ పోటీ చేస్తాను అని అంటున్నాడు ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పానండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అన్నాడు ఎక్కడ పోటీ చేస్తానని చెప్పండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలుస్తా అంటున్నారు నేను ఒకటే పాయింట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయగలుగుతాయా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తమ పార్టీ బీఫాంతో అభ్యర్థులు ఉండగలుగుతారా సరిగ్గా పోటీ చేయని వాళ్ళు కూడా వచ్చి మేము గెలుస్తామని చెప్తుంటే ఎట్లా చెప్తాను నేను కానీ మా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారు ఆయనకు ఆహ్వానం పలుకుతామని చెప్పారు కదండి లోకేష్ గారు పలకమని చెప్పండి అని చెప్తున్నాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ రోజు పలకనటువంటి వ్యక్తి తన అధికారంలో భాగస్వామి చేయమని చెప్పుకున్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో తనకు ఒక స్థానం ఉందని చెప్పలేనటువంటి వ్యక్తి ఎందుకు ఈరోజు మాకు కావాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పరిపాలనే రాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవసరమో తారకరత్న అవసరమో లేకపోతే తారక్ అవసరమో ఎందుకు అవసరం పడుతుంది మీకు అంటున్నాం మీకు అంత శక్తి ఉంది మీకు అంత ధైర్యం ఉంది మీకు అంత బలం ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేతులు చేయాల్చాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం దట్ ఇస్ వెరీ క్లియర్ కదా సో మొత్తానికి మీరు ధీమాగా ఉన్నారు నాగార్జున గారు ఇప్పుడు రాబోయే ఈ సమిట్లో ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు ఏమి అంటే వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేయడానిక మరోసారి మేడం మీకు ఒక ఒక పాయింట్ చెప్తాను మేడం తెలుగు వారి అందరికీ ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి ఆలోచన వచ్చిన కాడి నుంచి మనం సుమారుగా మూడు రాజధానులు మార్చాం అంటే చెన్నై నుంచి కర్నూలు వచ్చాం కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ నుంచి మళ్ళీ మనం ఒక రాజధాని మార్చుకోవాల్సి వచ్చింది తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి వారసత్వం ప్రకారం హిస్టరీ ప్రకారం మూడు ప్రాంతాలను ఒకే దృష్టితో చూడాల్సినటువంటి ఒక గొప్ప పరిమితి ఉన్నటువంటి నాయకత్వం అనేది ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టే ముఖ్యమంత్రి గారు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు తెలుగువారి సాంస్కృతిక వాతావరణానికి సంప్రదాయ వాతావరణానికి బీజం వేసినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక రాజధాని దాంతోపాటు మన సమర్థత మన నాయకత్వాన్ని పెంచి పోషించినటువంటి అమరావతి ప్రాంతంలో ఒక రాజధాని దాంతోపాటు ఏదైతే శాక్రిఫైజ్ అనేది కూడా ఉండాలి అని చెప్పి గతంలో రాజధానిని సాక్రిఫైజ్ చేసినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని మూడు ప్రాంతాలని ఒక సమానమైనటువంటి దృష్టితో మూడు ప్రాంతాల యొక్క భావోద్వేగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర కూడా ఉందని ఈ ప్రాంత అందరూ కోరుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి విశాఖపట్నానికి సంబంధించి దానికి ఒక ఇమేజ్ ఉంది సిటీ ఆఫ్ డెస్టినీ అని ఉంది చుట్టుపక్కల వాతావరణానికి కాస్మోపాలిటిన్ ఏరియా కల్చర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్రాంతాన్ని మనం కన్సిడర్ చేస్తే ఆ ప్రాంతం ద్వారా వచ్చేటువంటి లబ్ధిని మిగతా ప్రాంతాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం అని చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమ్మిట్లో మేము తీసుకొచ్చామని చెప్పారండి ఆశ్చర్యకరంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఇంతవరకు అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టాయి అందరూ ఇరవై లక్షల కోట్ల నుంచి వచ్చాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు జరిగినాయి నేను సమ్మెట్లో పెట్టాడు ఇరవై లక్షల కోట్లెక్కడ వాళ్ళ హయాంలో వచ్చిందంతా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కాబట్టి మేము నింగికి నిచ్చినవి తలుచుకోవట్ల వాళ్ళలాగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు ముప్పై లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పట్ల మేము ఎక్కడా కూడా సానియా మిర్జాకి నేనే షటిల్ నేర్పి టెన్నిస్ నేర్పించాను ఆయనకి నేనే బిల్గేట్స్కి నేనే కంప్యూటర్ నేర్పించా అని చెప్పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎంఓఈలు ఈ సమ్మిట్లో జరుగుతాయనేది మేము నమ్ముతున్నాం రైట్ నాగార్జుననాథ్ గారు ఫైనలీ లోకేష్ గారు అన్నారు ఒక సలహా ఇచ్చారు సమానత్వం పేరుతో మీరు అందరూ ఒకటే అంటారు కదా మార్కులు అందరికీ ఒకటే వేయచ్చు కదా అని కాబట్టి నేను ఇంకొకటి కూడా అడుగుతున్నాను సమానత్వం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఇంతే అంటారండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని కొన్ని ఒక ఎగ్జామిషన్కి సంబంధించి కొన్ని కొన్ని ఇన్హెరిటెన్స్ మాత్రం వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే మీరు ఎక్కువ మంది పిల్లలు కలండి అన్నాడు మరి చంద్రబాబు నాయుడు నువ్వేంది లిక్కు లింగు అనుకుంటే ఒకనే ఎందుకు అన్నావు దానికి దాన్ని సమాధానం చెప్పట్లే అట్లానే ఈరోజు మరీ ఆశ్చర్యంగా లోకేష్ గారిని పప్పు అని ఏ రోజు ఎవరు ఎందుకు అన్నారో తెలియదు కానీ సమానత్వం పేరుతో అందరికీ యూనిఫామ్లు ఇచ్చారు కదా మరి సమానత్వం పేరుతో అందరికీ ఒకటే మార్క్స్ వేయచ్చు కదా అన్నారు కదా నేను ఈరోజు అడుగుతున్నాను సార్ బ్రాహ్మణి గారికి లోకేష్ గారికి ఒకే మార్కులు వచ్చినాయా సింపుల్ క్వశ్చన్ మీ ఇద్దరికి ఒకే ఒకే మార్కులు రానప్పుడు మీ ఇద్దరు మీ మరదల గారికి మీ భార్యకం మరదలకం మీకే ఒకే మార్కులు రానప్పుడు మా మా మిగతా జనరాదర్ ఒకే మార్కులు ఎందుకు వస్తాయండి కాబట్టి లోకేష్ అనే వ్యక్తి తన పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ పాదయాత్ర జరుగుతుందా లేకపోతే పాదయాత్ర జరుగుతుందా అనేటువంటి అంశాన్ని ప్రజలందరిలోకి రగిలిచాడు కాబట్టి ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ నారా లోకేష్ సక్సెస్ఫుల్గా ఓ ఆహా ఫోటోలు పెడుతున్నారు అసలు అద్భుతంగా ఉంది రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు అని చేస్తారు కదా నాగార్చున గారు అది ఒక పాయింట్ ఉందండి సెల్ఫీ విత్ లొకేషన్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు నా మిత్రుడు ఒకటి చెప్పారు సెల్ఫ్ స్టార్ట్ లేని నాయకుడితో సెల్ఫీ విత్ లొకేషన్ అని చెప్పారు తనకు తానే ఆత్మాభిమానం లేనివాడు తనకు తానే గెలిపించుకోలేనివాడు తనకు తాను ఒక గుర్తింపుని పొందలేనివాడు తనకు ఇంకొకటి సెల్ఫీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమవుతుందో అర్థం కావట్లేదు కాబట్టి లోకేష్ పాదయాత్రకు మాత్రం మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకున్నట్లే నీ దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసుకొని కృష్ణ రామ అను అనుకునేటువంటి వ్యక్తి కాకుండా నారా లోకేష్ అనుకుంటూ తన వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంతిమ గడులు వచ్చాయని చెప్తున్నారు కాబట్టి లోకేష్ పాదయాత్రకు ఆల్ ది బెస్ట్ మీరు ఎట్లానే నడుస్తూ తెలుగుదేశం పార్టీని వెనక్కు నెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రైట్ నాగార్జున యాదవ్ గారు మొత్తం మీద ఈ ఇండస్ట్రియల్ సమిట్ మీద మాత్రం చాలా మీకు భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీరు లెక్కలు కూడా చూపించారు నిజంగా జరిగిన గత గడిచిన మూడు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంటి అండ్ రాబోయే ఈ సమిట్ తర్వాత ఎలాంటి అంచనాలు ఉన్నాయి దాంతోపాటు రాజకీయంగా జరుగుతున్న అనేక విషయాలపై స్పందించారు ధన్యవాదాలు ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చినందుకు నమస్కారం థ్యాంక్స్